లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయాయి వాళ్ళు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా దానితోడు ఇవి మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మెజారిటీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని తెలంగాణలో ఉండిపోయినాయి మనం మిగిలింది మూడే దాంట్లో ఒక దాన్ని ప్రైవేటేజ్ చేయటం వెనకాల ఒకవైపు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు ఉద్యోగాలు క్రియేట్ చేయరు ఉన్నాయి కూడా తీసేస్తానంటే ఈ కడుపు మండి అది ఏ రూపం తీసుకుంటుందో మనం చూడటానికి కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎక్కడ దూరంగా ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది ఆ మనుషులు ఎవరు అందుబాటులో ఉండరు అని ఇలాంటి భావనలు ఉంటాయి మనందరికీ నేను చెప్పింది ఏంటంటే ఇది మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజలకే బాధ్యత వహించాలి ప్రజల సమస్యలను గుర్తించాలి వాటిని ఒకవేళ తీర్చలేని పక్షంలో మేము ఎందుకు తీర్చలేకపోతాం బాధ్యతగా సమాధానం చెప్పాలి కానీ అలాంటిది డ్రగ్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే ఇది లాభాలతో నడుస్తున్న పరిశ్రమని సంస్థను మీరు ఏ బేసిస్లో మీరు క్లోజ్ చేస్తారు అని ఇదే సమస్యని ఇదే దాన్ని ఉద్యోగులు రిలేటెడ్ మనిస్టర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమి ఇది ఫస్ట్ ఎకనామిక్ టైమ్స్లో ఇలా డ్రిడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ని ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కన్సర్న్ మినిస్టర్ని నిలదీస్తే అండ్ ఆయన అడిగితే ఆయన ఏమన్నా నో ప్రపోజల్ టు ప్రైవేట్ ప్రైవేటైజ్ డ్రిడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక మెసేజ్ పెట్టారు అది లేదని చెప్పారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ ప్రశ్నోత్తరాల్లో పార్లమెంట్లో వాళ్ళు కూర్చోబెట్టింది అమ్మే ఉద్దేశాలు ఉన్నాయి దాని దిశగా మేము అడుగులేస్తున్నాం అని చెప్పి ఇది అఫీషియల్గా వాళ్ళు చేసిన నోటు ఇంత ఇంత కాంట్రాక్ట్ ఇది ప్రజల్ని ఆ ఉద్యోగుల్ని మోసం చేయటం ప్రభుత్వ రంగ సంస్థలని రకరకాల అప్పుడుకున్న ప్రభుత్వాలు ఇది నాట్ జస్ట్ బీజేపీ ఎనీ నేషనల్ ఎనీ నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకున్న పాలసీల విధానంగా వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సే సముద్రం అనేది ఉంది రాముడి వారధి లాగా ఉంటారు వారధి అని చెప్పి బట్ సరే అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే దాన్ని కట్ చేసి టైం కట్ అవు చేయడానికి షిప్స్కి వీటికి కట్ చేద్దాం ప్రపోజల్ పెడితే జడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ప్రపోజల్ తీసుకెళ్లరు వాళ్ళ పని వాళ్ళకి అప్పగించారు అప్పగించారు ఇస్ అరౌండ్ ఒక మూడు వందల నాలుగు వందలకు అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే దీని పర్పస్ ఏంటంటే ఎలా పరిశ్రమ ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా నష్టపోతాయని చెప్పడానికి ఒక ప్రభుత్వము అప్పుడున్న కన్సర్న్ గవర్నమెంటు అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే మీకు ఈ సేతు సముద్రం సేతు సముద్రాన్ని మీరు మేము కట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇనిషియేట్ చేశారు ఒక ఇన్ని వందలు వీళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు డబ్బులు ఎలా ఉంటాయంటే దే హ్యావ్ వీళ్ళ సంస్థ పే చేయాలి వీళ్ళకున్న ప్రాఫిట్స్ నుంచే ప్రైవేట్ వ్యక్తులకు పే చేయాల్సి వస్తాయి అంటే దిల్ హైయర్ లాడ్ ఆఫ్ అదర్ డ్రడ్జిక్ డ్రడ్జర్స్ని వీళ్ళందరూ పట్టుకోవడానికి వీళ్ళ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది వీళ్ళ వీళ్ళ ఓన్ ఫండ్స్ నుంచి వీళ్ళ ఓన్ ప్రాఫిట్స్ నుంచి ఇట్స్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ ప్రాఫిట్స్ కాదు కానీ సక్సెస్ గవర్నమెంట్ వచ్చి ఇది అవసరం లేదు అనుకోగానే వీళ్ళకి రావాల్సిన బకాయిలు రాకపోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయతు ఉండదు ఇలాంటి డ్రడ్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏదో చైనాలో కానీ ఈవెన్ కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్ అమెరికాలో కానీ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఇదేమో ఇది స్వతంత్రంగా నడుస్తున్న సంస్థ ఇనీషియల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బాగానే ఉంది కానీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నుంచి మీ లాస్ట్ డికే ఫ్యూ డికేట్స్ నుంచి లాస్ట్ మూడు డికేట్స్ పై నుంచి స్వతంత్రం ఫార్టీ ఇయర్స్ నుంచి వీళ్ళే నడుపుకుంటున్నారు ఇది మెథాడికల్గా వీళ్ళకి రావాల్సిన బకాయిలు రాకుండా మెథాడికల్గా చంపేయడం జరుగుతుంటది ఇట్లాగా ఒకవైపు ఏమో పారిశ్రామికవేత్తలకి ప్రజల సొమ్ములు దోపిడీ చేసి వేలకు వేల కోట్లు బ్యాంకుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకేమో వదిలేస్తారు వేలకు వేల కోట్లు ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్న సంస్థలనేమో చంపేస్తున్నారు ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీ విధానం విధి విధానాలు నాకు తెలియట్లేదు అలాగని ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఒక ప్రాఫిటబుల్ ఒక పిఎస్సీ పబ్లిక్ సెక్టార్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ని క్లోజ్ చేస్తున్నప్పుడు ఇదే గా తమిళనాడులో ఎన్నోరులో జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది మరి వాళ్ళకి ఎందుకు అండగా నిలబడట్లేదు ఒకవేళ అది మా పరిధిలోకి రాదు అనుకున్నప్పుడు మరి ఏది మీ పరిధిలోకి వస్తుంది ప్రజల సమస్యలు మీ పరిధిలోకి రావా ఇవన్నీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఇది చాలా చూడటానికి ప్రతిసారి సమస్య ఎక్కడ ఉంటుంది ఇంక్లూడింగ్ మొన్న కూడా మాట్లాడుతుంటే టీచర్స్ ఇష్యూస్ కానీ ఈ ప్రొఫెసర్స్ ఇష్యూస్ కానీ అంటే మీరు పర్మనెన్స్ లేదు మా అందరికి కానీ ఇవన్నీ చూడటానికి ఒక వెయ్యి మంది పదిహేను వందల మంది ఇవన్నీ మనం ప్రతిదీ ఓట్ బ్యాంక్ దృష్టిలోనే చూస్తే సమస్యలు ఇప్పటికీ సాల్వ్ అవ్వవు అంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే లక్ష మందికి జరగాలి అన్యాయం అంటే అలా కుదరదు ఇది వెయ్యి మంది వంద మంది ఒక్కళ్ళని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న భారతీయ జనతా ప్రభుత్వానికి కూడా నా విన్నపం కూడా ఏంటంటే ఇలాగ మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీరు మీ నాన్సుడ్ ధోరణి ప్రజల్లో చాలా ఆగ్రహం విపరీతంగా ఆగ్రహం ఉంది